వైఎస్ఆర్సీపీ నేత వీఎండీఆర్ఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మరణ వార్త విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడ వాసులను తీవ్రంగా కలచివేసింది. శ్రీనివాస్ మరణించారని విషయం తెలుసుకుని పెందుర్తి నియోజకవర్గంతో పాటు చినముషిడివాడ గ్రామస్తులు శోక సంద్రంతో చినముషిడివాడలో ఉన్న ద్రోణంరాజు శ్రీనివాస్ పాత నివాసానికి చేరుకుంటున్నారు. దీంతో చినముషిడివాడ గ్రామం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఎవరిని కదిలించినా అక్కడినర్ధలు వెల్లువెత్తురే. ద్రోణంరాజు శ్రీనివాస్ చిన్న సోదరి సరోజ తన తమ్ముడు మరణ వార్త విని గుండెలు బాదుకుంటూ రోదిచ్చారు. గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు గంట్ల లీలావతి, ముస్లిం సంఘ నేత షేక్ మౌలా, వైసీపీ నేతలు గంట్ల రమణ, పిల్ల అప్పారావు, ముక్కా చిన్నారావు తదితరులు ద్రోణంరాజు శ్రీనివాస్ కు నివాళులర్పించారు. ద్రోణంరాజు శ్రీనివాసరావు గారు మనకి మా గ్రామవాసులకి మా కుటుంబానికి అంతటికీ వెన్నుదడగా ఉండేవారు. ఏ కష్టానికైనా సుఖానికైనా ఆపదలో ముందుండి నడిపించేవారు ఆయన. అలాంటి ఆయన చనిపోవడం మాకు తీరం లోటుగా భావిస్తున్నాం. మా ద్రోణరాజు సత్యనారాయణ పెద్ద కుమారుడైన ద్రోణరాజు శ్రీనివాసరావు గారు ఈరోజు మృతి చెందారు. దీనికి మా చిన్నమూసిన వాడి తరఫున ప్రగాఢ గ్రామ ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇలాగ పరమదించడం అనేటువంటిది మాకు చాలా బాధగా కూడా తట్టుకునే బాధ కనపడుతుంది. ఇది చాలా అన్యాయం. లేదని చెప్తున్నారు అందరూ. ఏ జ్యోతిష్యం చెప్తున్నా అతను మరణం లేదు, మరణం లేదు, మరణం లేదని. వచ్చి ఇక్కడ ఉండేవాడు అని ఉంటుంది. కూర్చొని అప్పచెల్లి ఆడపిల్లలు అంటే ఎంత ప్రాణమో కుటుంబం అంటే ఎంత ఇదివో చెప్పలేము.